హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సండే నా రొటీన్స్ వర్క్ని మీతో షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి. అంతకుముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, నేనైతే మార్నింగ్, ఇంకా సండే కాబట్టి కాస్త లేట్గానే లేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఉగ్గాని చేశాను. ఈరోజు ఉగ్గాని స్పెషల్. సండే ఎక్కువగా నేను దోశ అలా వేస్తూ ఉంటాను, బట్ దోశ పిండి అయిపోయింది కాబట్టి ఉగ్గాని చేశాను. తర్వాత అంబలి కాశాను. అంబలి ఉగ్గాని అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మా పెరట్లో ఉన్న జామ చెట్టు అండి. జామ చెట్టుకి అయితే ఫస్ట్ జాంపండు అయితే వచ్చేసింది. మేము ఈ చెట్టు పెట్టిన తర్వాత ఫస్ట్ జాంపండు నేనైతే టేస్ట్ చేశాను. చాలా తీయగా ఉంది టేస్ట్ అయితే. చెట్టు చాలా చిన్నగా ఉంటుంది, బట్ కాయలు చాలా ఎక్కువగా వచ్చినాయి. ఇంకా అదొక కాయ పండైందని చెప్పేసి దాన్ని తీసుకొని మేమైతే తినేసాము నలుగురం. చాలా టేస్టీగా ఉంది. తర్వాత అదేవిధంగా మా పెరట్లో దొండ చెట్టు కూడా ఉంది, మీకు తెలుసు కదండి. సో దొండకాయ చెట్టుకి కూడా దొండకాయలు అయితే వచ్చేసాయి. లాస్ట్ టైం ఈ దొండ చెట్టుకైతే చాలా దొండకాయలు వచ్చాయి. తర్వాత ఏదో చిన్న పురుగు పట్టేసి దొండ చెట్టు అంతా ఎండిపోయింది. మేము దొండ చెట్టుని కట్ చేసేసాము. తర్వాత మళ్ళీ ఈ దొండ చెట్టుకైతే మళ్ళీ ఇప్పుడు ఆకులు వచ్చేసి మళ్ళీ ఫ్రెష్గా కాయలు అయితే వచ్చేస్తున్నాయి. వారం కిందట అయితే 1/2 కేజీ దొండకాయలు అయితే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు నేను 1/2 కేజీ దొండకాయలు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తెంపుకెళ్ళారు. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ తెంపుతున్నానండి. 1 కేజీ దొండకాయలు అయితే వెళ్ళాయి. చాలా ఫ్రెష్గా న్యాచురల్గా దొండకాయలు అయితే వచ్చాయి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం మార్కెట్లో కొన్న దొండకాయల కంటే ఈ మనకి ఇంట్లో ఇలా పెంచుకున్న దొండకాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇంకా దొండకాయలు అన్నీ తెంపుతున్నాను. ఈరోజు సండే కదా అని చెప్పేసి దొండకాయలు అన్నింటినీ తెంపి పెట్టేశాను. చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉన్నాయి. మా పెరట్లో సోరకాయ చెట్టు కూడా ఉండేది. సోరకాయలు అయితే కాయడం లేదు ఆ చెట్టుకు అని చెప్పేసి చెట్టుని అయితే తీసేసాము. తర్వాత వంకాయ చెట్లు కూడా ఉన్నాయి, ఇంకా రాలేదు. నెక్స్ట్ దొండకాయలు అయితే వచ్చాయి. టోటల్గా ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయి. వీటిని అన్నిటినీ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాను నెక్స్ట్ డే కర్రీ చేసుకుందామన్నట్టుగా. సో చూడండి, దొండకాయలు అయితే ఎంత బాగా ఉన్నాయి. మనకి మార్కెట్లో తీసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉండవు. మా దొండ చెట్టుకి అయితే దొండకాయలు చాలా బాగుంటాయి. తర్వాత ఆ విధంగా ఆఫ్టర్నూన్ అలా లంచ్ కంప్లీట్ అయిపోయింది. లంచ్లోకి వచ్చేసి నేను నిన్న ఎండు చేపల కర్రీ చేశానండి, ఎండు నెత్తళ్ళ కర్రీ. ఆ కర్రీ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఎలా చేసుకోవాలి అనేది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆ విధంగా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేనైతే ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అండ్ అదేవిధంగా జొన్న రొట్టెను ప్రిపేర్ చేశాను. రైస్ కూడా పెట్టేశాను. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ చేయలేదు. ఆఫ్టర్నూన్ చేసిన ఎండు చేపల కర్రీ అయితే ఉంది. ఇంకా అదేవిధంగా ఈ చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టె సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా చికెన్ కర్రీని చేసేసాను. జొన్న రొట్టె అయితే మా ఆయన అండ్ నేను తింటాను. పిల్లలైతే ఎక్కువ తినారు, ఎప్పుడో ఒకసారి అలా తింటారు. స్పెషల్లీ చికెన్ ఇలా నాన్ వెజ్ అలా చేసినప్పుడు అయితే తింటూ ఉంటారు. నేను చికెన్ అయితే ఈ విధంగా చేశాను. చికెన్ కర్రీ టోటల్గా ఏమీ చూపించట్లేదు. అండ్ చికెన్ కర్రీ ఇలా గ్రేవీగా చేసుకుంటే జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇలా గ్రేవీగానే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నేను జొన్న రొట్టెను కూడా ప్రిపేర్ చేసేసాను, రైస్ వండేసాను. డిన్నర్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాము. అంతకుముందుకైతే మేము మార్కెట్కి అయితే వెళ్ళామండి ఈవినింగ్. ఇంకా మా దగ్గర సండే ఉంటుంది మార్కెట్, అదేవిధంగా వెనస్డే కూడా ఉంటుంది. నేను ఎక్కువగా సండే మార్కెట్కి అయితే వెళ్ళి వస్తూ ఉంటాను. సో మార్కెట్కి కూడా వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఈరోజు సండే కాబట్టి తెచ్చుకున్నాను కూరగాయలు. కూరగాయలు అయితే కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. అండ్ అదేవిధంగా కూరగాయలు అయితే రేట్లు చాలా ఉన్నాయండి. నేను కొన్ని కూరగాయలు మాత్రమే తీసుకొచ్చాను. మా దగ్గర అయితే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కూరగాయలకు, కానీ ఏదైనా సరే రేట్లు కాస్త ఎక్కువనే ఉంటాయి. ఇంకా కొన్ని కూరగాయలని మాత్రమే తెచ్చుకున్నాను. ఆనియన్స్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. నేను ఆనియన్స్ని ఒకేసారి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కాబట్టి ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్ అయితే ఇంకా ఏమీ తెచ్చుకోలేదు. తర్వాత అదేవిధంగా మామిడి పండ్లను కూడా తెచ్చాను. మనకి ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, అందుకని చెప్పేసి మామిడి పండ్లు తెచ్చాను. మార్నింగ్ టైంలో అంబలి కాసుకుంటాము కదా, అంబలి చేసినప్పుడు అంబలిలో ఈ మామిడి పండ్లు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా మేము అదే విధంగా తింటాము.
మామిడి పండ్లు అండ్ రాగి జావా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో స్పెషల్గా అదే తింటాము. సో రాగి జావా ఎలాగో చేస్తాను కాబట్టి దానిలోకి అని చెప్పేసి నేను మామిడి పండ్లను అయితే తెచ్చాను. తర్వాత కూరగాయలని కొన్నింటిని తెచ్చాను, టమాటోస్ అండ్ వంకాయలు, గోరుచిక్కుడు అండ్ నిమ్మకాయలు, సోరకాయ, మునక్కాయలు, ఇలా కొన్ని కూరగాయలు అయితే తెచ్చాను. కూరగాయలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి మా దగ్గర, ఇంకా తినడం అయితే తప్పదు కదా అన్నట్టుగా కొన్ని కూరగాయలని తీసుకొచ్చాను. ఆ కూరల్ని కూడా కొన్ని తెచ్చాను. నాకు గోంగూర స్పెషల్గా ఇష్టం. మా ఇంట్లో గోంగూర ఎవరు తినరు, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నేనైతే గోంగూర కాస్త తెచ్చుకున్నాను. అండ్ వాళ్ళ కోసం వేరే ఆకుకూరలు అయితే తీసుకొచ్చాను, గంగవేలు కూర అండ్ కోయగూర అలా తెచ్చాను. మేము ఎక్కువగా అవే తింటాము. అండ్ అదేవిధంగా 1/2 కేజీ వంకాయలు తెచ్చాను. నేను వంకాయలు ఎప్పుడు తెచ్చినా నల్ల వంకాయలే తెస్తాను, నాకు ఇవే ఇష్టం. ఈసారి వంకాయలు అయితే స్పెషల్గా నేను ఎండు రొయ్యల కోసం అయితే తెచ్చాను. వంకాయ కర్రీలో మనం ఎండు రొయ్యలు కానీ ఎండు నెత్తళ్ళు కానీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా, ఇదివరకే చూసారు మా చెట్టుకు తెంపిన దొండకాయలు. ఇంకా దొండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మార్కెట్లో దొండకాయలు అయితే ఏమి తీసుకురాలేదు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది, కూరగాయలన్నీ అయిపోయాయి. లాస్ట్ వీక్ అయితే నేను మార్కెట్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టాను. నేను లాస్ట్ వీక్ బయటికి వెళ్ళి ఇంటెందుకని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళలేదు. టమాటోస్ అయితే 2 కేజీస్ తెచ్చాను, నాకు 2 కేజీస్ వచ్చేసి 50 రూపీస్ ఇచ్చారు మార్కెట్లో. తర్వాత సోరకాయ ఒకటి తెచ్చాను. ఇంకా ఒక్కో దగ్గర ఒక్కో రేటు ఉంటుంది కదా, అట్లే మా దగ్గర అయితే 1 కేజీ తీసుకుంటే 30 రూపీస్, 2 కేజీ తీసుకుంటే 50 రూపీస్ లాగా ఇచ్చిండ్రు. అందుకని చెప్పేసి నేను 2 కేజీస్ అయితే తీసుకొచ్చిన పండు టమాటాలు. తర్వాత ఆకుకూరలు అన్నింటినీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజింగ్ అయితే చేసేసాను. అండ్ ఫ్రిడ్జ్లో కాస్త పెరుగు కూడా ఉండిపోయింది, పెరుగును కూడా తీసేసాను. పెరుగు 2 డేస్ అవుతుంది, పిల్లలు తిన్నారు అండ్ కాస్త మిగిలిపోయింది. ఇంకా పెరుగును అయితే స్పెషల్గా మేము రాగి జావలో వేసుకొని తింటూ ఉంటాం కాబట్టి నేను ప్రతిరోజు పెరుగు వేస్తాను. స్పెషల్లీ సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు అయితే ఉంటుంది అనుకుంటున్నాను. పెరుగు సమ్మర్లో తీసుకుంటే మనకి చలవ చేస్తుంది, చాలా మంచిది హెల్త్కి కూడా అని చెప్పేసి పెరుగు నేనైతే ప్రతిరోజు చేస్తాను. తర్వాత పచ్చిమిర్చి అయితే 1/2 కేజీ తెచ్చాను. నేను పచ్చిమిర్చి చట్నీ ఎక్కువ చేస్తాను అండ్ అదేవిధంగా టిఫిన్స్లోకి కూడా చట్నీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి కాస్త ఎక్కువనే తీసుకొచ్చిన. తర్వాత అల్లం తీసుకొచ్చిన. అల్లం వచ్చేసి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తాను, అందుకని అల్లం అయితే కాస్త తీసుకొచ్చిన. ఇంకా ఎండంకల కదా అని చెప్పేసి కీర కొన్ని తీసుకొచ్చిన. పిల్లలు అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ అలా కట్ చేసుకొని తింటూ ఉంటారు కీర అయితే. ఇంకా మామిడి పళ్ళను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసిన, రేపటికి మార్నింగ్ వస్తాయని చెప్పేసి. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసేసిన తర్వాత ఈ విధంగా తీసుకొచ్చిన కూరగాయలన్నింటినీ ఫ్రిడ్జ్లో ఆర్గనైజింగ్ చేసి పెట్టేసిన. తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని కాస్త వాకింగ్ చేసేసి పడుకుండిపోయినాం. ఇదేనండి ఈ సండే నా రొటీన్స్ వర్క్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.